ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2021 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవ ఆట తీరును కనబరుస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడగా ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో 2 పాయింట్లతో అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టీం మేనేజ్మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సీజన్కు మిగతా మ్యాచ్లకు గాను కెప్టెన్ డేవిడ్ వార్నర్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది హైదరాబాద్ టీం మేనేజ్మెంట్. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ వుడ్ లైక్ టు అనౌన్స్ దట్ కేన్ విలియమ్సన్ విల్ బీ టేకింగ్ ఓవర్ ద కెప్టెన్సీ ఫర్ టుమారోస్ మ్యాచ్ అండ్ ఫర్ ది రిమైండర్ ఆఫ్ ఐపీఎల్ 2021. మనకు చూసినట్టయితే సన్ రైజర్స్ కెప్టెన్గా కేన్ విలియమ్సన్ రేపటి మ్యాచ్తో, అంటే రాజస్థాన్తో జరగబోయే మ్యాచ్ నుంచి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. అదేవిధంగా 2021 సీజన్ మొత్తానికి కేన్ విలియమ్సన్ కెప్టెన్గా ఉంటాడని SRH టీమ్ మేనేజ్మెంట్ ప్రెస్ నోట్ను రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2021 సీజన్ మొత్తానికి డేవిడ్ వార్నర్ జట్టుతో కొనసాగుతాడని కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే మనకు ఢిల్లీతో సూపర్ ఓవర్ కానీ, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్తో స్లో ఓవర్ బ్యాటింగ్ అతని కెప్టెన్సీపై ప్రభావం చూపాయని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.